హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ మార్చి నెలలో మరో ఎపిసోడ్ మొదలైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గా రమేష్ కుమార్ ఇంకా ఎంతకాలం పాటు పదవిలో కొనసాగుతారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా ఉంది ఎస్ఈసిగా నిమ్మగడ్డను అసలు ఊహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అతని నిర్ణీత పదవీ కాలం కన్నా ఒక్కరోజు అదనంగా పదవిలో కొనసాగినా తమకు ఇబ్బంది అన్నట్లుగా అధికార పార్టీ భావిస్తోంది రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటవ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు నిబంధనల ప్రకారం ఆయన ఐదేళ్ల పాటు పదవిలో ఉండాలి ఈ లెక్కన నిమ్మగడ్డ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన రిటైర్ అవుతారు కానీ నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజును ఎస్సీసీగా నియమించిన సంగతి తెలిసిందే దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు అయితే ఆ న్యాయపోరాట సమయంలో రెండు నెలల పాటు నిమ్మగడ్డ పదవికి దూరంగా ఉన్నారు ఇప్పుడు ఈ రెండు నెలల కాలాన్ని తిరిగి పొందాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు తన సర్వీసును మార్చి ముప్పై ఒకటితో ముగించకుండా మరో రెండు నెలల పాటు పొడిగించుకోవాలని చూస్తున్నారు తన నిర్ణయిత ఐదేళ్ల కాల పరిమితిలో రెండు నెలల కాలాన్ని కోల్పోయాను కాబట్టి ఆ మేరకు తన సర్వీసును మరో రెండు నెలలు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్కు పంపనున్నారని సమాచారం ఒకవేళ గవర్నర్ ద్వారా పని కాకుంటే కోర్టుకు వెళ్లి తన పదవీ కాలాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారు అయితే నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ రెండు నెలల కాలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది ఈ కారణంగా ఆయనకు పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి వెంటనే ఈ నెల ఇరవై రెండవ తేదీన మున్సిపల్ ఎన్నికలకు ఎస్సీసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది ఇలా వరుసగా ఎన్నికలు జరుగుతూ ఉన్నందున తనను పదవిలో కొనసాగించాలనే వాదనను కూడా ఎస్సీసీ ముందుకు తీసుకురానున్నారు ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడిగింపు పొందాలని నిమ్మగడ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి ముప్పై ఒకటి తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం